కథనం నాకు చాలా చాలా బాగా నచ్చేసిన సినిమా. కథ చెప్పినప్పటి నుంచి ఇప్పుడు సినిమా మేము ఆల్రెడీ చూసాం, మాకు నమ్మకం ఉంది బాగా. ఈ కథనంలో నా రోల్ ఏంటి అంటే, ఈ కథనంలో ధన ఉంటాడు, అది. రెండోది ఏంటంటే, సారీ సైలెంట్లోనే పెట్టినా కూడా మోగుద్దండి. ఇదిగో చూసా, యా సారీ, థ్యాంక్స్ అంటే రాజేష్ గారు థ్యాంక్స్ చెప్పాలి. ఈ కథ ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గర పుట్టలేదు, ఆయన నాకు చెప్పారు ప్రసాద్ ల్యాబ్ దగ్గర మళ్ళీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇక్కడే చేసుకోవడం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, నాకు ఒక మంచి రోల్ అంటే చాలా రోజుల తర్వాత, ఎప్పుడో భాగమతి తర్వాత నేను మళ్ళీ అలాంటి సినిమాలు చేయట్లేదు ఏంటి అంత గ్యాప్లో నాకు ఈ సినిమా ఇచ్చారు రాజేష్ గారు, థ్యాంక్ యూ. అలాగే నరేంద్ర గారు, శర్మ గారు బ్రదర్సే అనమాట. ఎంత మంచి బ్రదర్స్ అంటే ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు అనమాట, అంత మంచి బ్రదర్సు. వీళ్ళిద్దరికి ఈ సినిమా ఆడితే ఇలాంటి సినిమాలు చాలా చేస్తారు. అందుకే గాయత్రి ఫిల్మ్స్ కానీ మంత్ర ఎంటర్టైన్మెంట్స్ కానీ ఆల్ ది బెస్ట్, మంచి సినిమాలు చేయాలండి మీరు, అందులో మేము ఉండాలి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, మీరు నన్ను గారు అన్నారు కాబట్టి మిమ్మల్ని నేను గారు అంటున్నాను. రోషన్ గారు, రోషన్ గారు నిర్మలా గవర్నమెంట్ సినిమా చూసిన తర్వాత ఎంత బాగా నచ్చేసిందంటే, ఒకసారి అనుతో డిస్కస్ చేసినప్పుడు ఈ ఆయన చేస్తున్నారా అంది. ఎందుకంటే కోటి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ తనయుడు కాబట్టి. ఈ సినిమాకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కొడతారో ఏంటో పక్కన పెడితే రోషన్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమండి. కొన్నిసార్లు అయితే కూజ్ బాంబ్స్ వచ్చిందని చెప్పాలి, అంత బాగా చేసావు. థ్యాంక్ యూ, నా సీన్స్ కూడా బాగా చేసావు. అందుకని ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సతీష్ తెలుసు కదా, చాలా మొహమాటంతో కూడిన, అదేమంటారు, ఒక కోపం, కోపం ఏం కాదు, మొహమాటంతో కూడుకున్న, ప్రేమతో కూడుకున్న చాలా రకరకాల నవరసాలు ఉన్నాయి అతనిలో. పాపం ఏ డైరెక్టర్ గారికి ఎలా కావాలో అలా చేసి తన థాట్స్ కూడా పెట్టి చాలా బాగా చాలా లావిష్గా, అంటే ఇచ్చిన లొకేషన్స్ కానీ ఇచ్చిన బడ్జెట్లు కానీ ఏమన్నా కొంచెం ఎక్విప్మెంట్లో కూడా ఉన్నా కూడా ఏం అడగకుండా ఒక్కరోజు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా చాలా చక్కగా జరిగిందండి. దానికి సతీష్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో నువ్వు ఇప్పటికే ఆల్రెడీ రౌడీ కరెంట్ తీగా చాలా సినిమాలు మళ్ళీ రావా చేసావు, ఈ కథనం కూడా నీకు ఒక మంచి మలుపు అవ్వాలని కోరు. అదే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇలా కూడా చేస్తా, తర్వాత ఇంకా రంగస్థలం మీకు తెలుసు చెప్పక్కర్లేదు, ఇరక కొట్టేసింది F2. ఇవన్నీ చేసుకుని చేసుకుంటూ ఉంటే డైరెక్టర్ గారు ఒక రోజు వచ్చి అనసూయ కథ చెప్దామండి అన్నారు. యా నా ఫ్రెండే కదా రండి అన్న. అమ్మాయికి చెప్పంగానే అమ్మాయికి ఫస్ట్ సిట్టింగ్లోనే కథ నచ్చింది, నచ్చి తనకు అనుకున్న మార్పులు చేర్పులు చెప్పింది. అవన్నీ చేసుకుని వెళ్ళంగానే ఈ సినిమా ఇలా స్టార్ట్ అయింది. అంతే, ఓన్లీ అనసూయకి డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేశానే, అది ఒక్కటే మాత్రమే నేను చేసింది, మిగతా ఏం చేయలేదు. సో ఎస్, థ్యాంక్ యూ అను. ఈ సినిమా నీకు అన్ని సినిమాలను చేసిన సినిమా లాగే ఈ సినిమా కూడా మంచి హిట్ సినిమా అయ్యి నీ కెరీర్కి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటైతే చెప్తానండి, ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ నేను చూసి ఏడ్చి అనసూయకి మెసేజ్ పెట్టాను నేను. అంటే ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక కుళ్ళుండి నేను చెప్పకూడదు ఇంకొక ఆర్టిస్ట్ని పొగడకూడదు అనుకుంటూనే అను నాకు ఏడుపు వచ్చేసింది, నువ్వు చంపేశావు అన్నాను. అంటే ఇంకా అలాంటిది సినిమాలో చాలా ఉంటాయండి, కానీ నాకు ఎందుకో క్లైమాక్స్ 10 నిమిషాలు నాకు ఆ నైట్ అంతా గుర్తుకొచ్చే ఉంది. మిమ్మల్ని కూడా ఇంటికి తీసుకెళ్తుంది ఈ సినిమా డెఫినెట్గా, 100% August 9th రిలీజ్ అవుతున్నామండి. అంటే పెద్ద సినిమాకు పోటీగా ఇంకో సినిమాకు పోటీ అలా కాదండి, మాకు ఆ డేట్ దొరికింది ఇన్నాళ్ళ తర్వాత. ఆ రోజు రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడి ఇండస్ట్రీ చాలా బాగుండాలి, అందులో మేమందరం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. August 9th మా సినిమా కూడా చూడండి, డైరెక్టర్ సినిమా తీస్తాడు కానీ మీరు జనాల్లోకి తీసుకుని వెళ్తారు. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా సినిమాని కొంచెం బాగా ప్రమోట్ చేయండి. అందరికీ నమస్కారం, వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా నేను ముందుగానే క్షమాపణలు కోరుకుంటాను ఫర్ ఫ్యూ థింగ్స్. నేను కొంచెంసేపు మాట్లాడతాను దానికి. అండ్ ఎప్పటి నుంచో మీరందరూ నన్ను ఇక్కడ దాకా చూస్తూ వచ్చారు, నేను ఉన్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదన్నా అవ్వడానికి మేజర్ రీజన్ మీరు కూడా, మీకు అవసరం తెలుసు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే క్షమించండి ముందే, బికాజ్ ఎందుకంటే నేను ట్రై చేస్తాను కానీ వెన్ ఐ మనసు నుంచి మాట్లాడుతున్నప్పుడు నాకు తపడపా వచ్చేస్తుంది, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో ముందే అన్నీ అనుకున్నాను, ఇప్పుడు టైంకి గుర్తు రావట్లేదు, వీటన్నిటి గురించి ఫస్టే డిస్క్లెయిమర్ ఇచ్చి అప్పుడు మాట్లాడాలి అని.
ఇంకా ఐఎమ్ అ వెరీ డిఫికల్ట్ పర్సన్. నిజాలు మాట్లాడుకుందాం. ఎవ్రీబడీ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ దే సెడ్ రియలీ నైస్ థింగ్స్ అబౌట్ మీ. ఐ వాంట్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ స్టిల్ ఐ వాంట్ యాడ్ ఆన్ దట్ ఐఎమ్ అ వెరీ డిఫికల్ట్ పర్సన్ టు వర్క్ విత్. వీళ్ళందరూ ఇక్కడ దాకా నాతో ట్రావెల్ చేశారంటే నేను చాలా మొండిదాన్ని. దిస్ ఈజ్ వన్ థింగ్, నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళలేకపోయినా ఇంతవరకు తీసుకొచ్చినా కూడా అదే కారణం. ఐ వాంట్ సిన్సియర్లీ అపాలజైజ్ టు ఆల్ మై టీమ్ ఆఫ్ కథనం, ప్రొడ్యూసర్స్ నుంచి డైరెక్టర్ అండ్ ధన అండ్ అమర్ కోన్ నుంచి శశి మై స్టైలిస్ట్ మై స్టాఫ్. ఐ హవ్ బికమ్ వెరీ క్రాంకీ త్రూ ద ప్రాసెస్లో. నేను కొంచెం తిక్కతిక్కగా మధ్యలో, బికాజ్ నేను లైఫ్లో ఇక్కడి వరకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నేను మీ చాలా ఇంటర్వ్యూస్లో మీరు చూసుంటారు, నేను ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇలా ఓ రోజు నాక్ సార్ పోస్టర్, ఆ తర్వాత నా పోస్టర్, ఆ తర్వాత నాక్ సార్ పోస్టర్ ఇలా రోడ్ మీద వెళ్తూ ఉంటే చూస్తానని నేను అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. రాజేష్ గారు, లెట్ మీ స్టార్ట్ విత్ హిమ్. చాలా చాలా సిన్సియర్, చాలా ఒబీడియంట్. నేను చాలా విసిగిచ్చాను, చాలా చాలా కష్టపెట్టాను, బట్ స్టిల్ హీ వాజ్ చాలా ఓపికతో ఈ ప్రోడక్ట్, ఈ అవుట్పుట్ వచ్చింది బయటికి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దాట్. అండ్ ధన, నువ్వు లేకపోతే నేను ఈ సినిమాలో లేను. హీఈస్ ద వన్ హూ అప్రోచ్, నాకు కన్విన్స్ చేసి నాకు ధైర్యం ఇచ్చింది ధనరాజే. చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ టైంకి నాకు రావట్లేదు. ఉన్న దాంట్లోనే వెయిట్ని వెతుక్కోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను. శర్మ గారు, మీరు సక్సెస్ తర్వాత మాట్లాడతానని గీత చెప్పింది, బట్ అది కూడా నాకు డౌటే. యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ లైక్ వెరీ ఫ్యూ వర్డ్స్ అని వింటా, కానీ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ నో వర్డ్స్. బేసిక్గా మీరు కనిపిస్తూ ఉంటారు అలా షాడో లాగా, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఒకళ్ళు అలా బ్యాలెన్స్ చేయాలి నాలాగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సతీష్ గారు ఎక్కడికి బేసిక్లీ ఈరోజు అమ్మో నేను రాను, నేను నా వర్క్కి మాట్లాడాలి అనే టైప్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను ప్రొడ్యూసర్ గారు తప్పించి అందరూ అలాంటి వాళ్ళు, చాలా తక్కువ మాట్లాడతాను నేను నరేంద్ర గారు, టవటవటవ మాట్లాడేసుకుంటూ ఉంటాం అనమాట. అవును అవును, యాక్చువల్లీ సేమ్ డేట్ ఆఫ్ బర్త్. యా, సో సతీష్ గారి కెమెరా యాంగిల్స్ వల్ల నాకు నిజంగా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను నార్మల్గా సినిమాలు చేసినప్పుడు వెళ్ళి చూసుకోను, నేను చాలా పెద్ద సెల్ఫ్ క్రిటిక్, నా పళ్ళు ఏంటి అలా ఉన్నాయి, ఇంత పెద్ద నోరు ఉంటుంది నాకు, ఇంత పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంటుందని నేను సెల్ఫ్ క్రిటికల్గా ఎప్పుడూ నసపెడుతూ ఉంటానమాట. సో ఐ డోంట్ వాచ్, చూస్తే మళ్ళీ ఎక్కడ కాన్షియస్ అయిపోయి పర్ఫార్మెన్స్ ఉండదు అని చూడను. బట్ దిస్ వన్ ఫిల్మ్ నేను చూడాలి చూడాలి ఎలా వచ్చిందని ఎలా చేశారు సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ రోషన్, యు హవ్ బీన్ అ సేవియర్. ఐ లవ్డ్ నిర్మలా కొన్, తను చెప్పినప్పుడు అదే కొత్త కొత్త భాష, నేను ఎంత పాడుకునేదాన్నో అప్పుడు ఆ పాట, ప్రతి షోలో నేను బాగా పాడేసుకున్నాను అనమాట అప్పుడు. అండ్ యు హవ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. కథనంలో ఒకటే సాంగ్ ఉంది, అది ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు వినే ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ యూ హవ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో ఇంకా థ్యాంక్స్ చెప్పాల్సింది మై వెరీ డియర్ ఫ్రెండ్ వెనల్ కిషోర్, అవసరాల శ్రీనివాస్ గారు, పృథ్వీ గారు, ముక్తార్ గారు, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ రణధీర్, యా రాలేదు కదా కొంచెం కావాలని చెప్పొద్దు అనుకున్నాను, బట్ రణధీర్ నన్ను చాలా ప్యాంపర్ చేశారు. దే మేడ్ మీ సో కంఫర్టబుల్. డైరెక్షన్ టీమ్, కెమెరా టీమ్, ప్రొడ్యూసర్స్ టీమ్, ఆల్ మై స్టాఫ్, ఎవ్రీబడి నాకు ఎంత స్పేస్ ఇచ్చారు విత్ ద వే ఐ లుక్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్ఫార్మెన్స్, అన్నిటికీ నన్ను వదిలేశారనమాట ఇంకా చేసుకోమని. ఇప్పటివరకు ఇది ఇలా బాగాలేదు, అది ఇలా బాగుంది అని కూడా చెప్పలేదు. అది నాకు డిసడ్వాంటేజ్ అవుతుందా అడ్వాంటేజ్ అవుతుందా సినిమా చూసి మీరు చెప్పేదాకా నాకు తెలీదు. ఐ వుడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఎవ్రీబడి వన్స్ అగైన్. అండ్ ఇంకో విషయం, అందరూ నాకు ఇది ఎప్పుడూ అర్థం కాలేదు, పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఎలా డిపెండ్ అవుతుంది అని. ఇట్స్ అన్ఫార్చునేట్, నా వర్షన్ చెప్తాను నేను, డబ్బులు ఎన్ని పెడితే ఆ రకంగా పెద్ద సినిమా చిన్న సినిమా అని అవుతుంది అనడం ఇట్స్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు మీ. మీరంతా చూసి
ఆ సినిమా నచ్చితే అదే పెద్ద సినిమా, నచ్చకపోతే అది సినిమానే కాదు ఇంకా ఏదో చేశారు అని. సో ప్లీజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరందరూ ఏం రాస్తేనే అదే అవుతారు అందరూ. సో నా గురించి మంచి రాశారు, చెడు రాశారు, తిట్టారు, పొగిడారు. సో ఆ ప్యాకేజ్తో నేను చాలా నేను ఇంకా మొండిదాన్ని అయ్యాను, ఇంకా గట్టిదాన్ని అయ్యాను, ఇంకా స్ట్రాంగ్ అయ్యాను, ఇంకా సంకల్పం ఎక్కువైపోయింది. సో ఐ విల్ నాట్ కంప్లైన్. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే కూడా కొన్ని థంబ్ నెయిల్స్ నాకు ప్యారలల్గా వస్తున్నాయన్నమాట. నేను ఎలా వచ్చాను, ఏం మాటలు మాట్లాడాను, క్షమించమని అడిగిన అనసూయ అని ఫస్ట్ టప్మని పెట్టేస్తాను, ఇప్పుడేం చేసింది ఇవిడా అనేసి టపటపా చూసేస్తూ ఉంటాను. సో విత్ ఆల్ దట్ ఐ లవ్ వాట్ యు ఆర్ డూయింగ్ టు మీ, ప్లీజ్ కీప్ డూయింగ్. బట్ మీ అమ్మాయిని ఇక్కడే పుట్టి పెరిగాను, ఇంత దాకా రావడం ఎంత కష్టమో మీకు తెలుసు. అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు మెయింటైన్ చేయడం రాదు. చాలామంది చెప్తుంటారు, మేడం మీరు ఇప్పుడు అది హిట్ అయింది రంగస్థలం, మీరు ఇలా అలా ఉండాలి అని. నాకు రాదు. ఐఆమ్ వాట్ ఐఆమ్. ఐ థింక్ ఐ విల్ బీ లైక్ దిస్ బికాజ్ యాక్షన్ అని మాట వింటేనే నటన వస్తుంది నాకు. లేదు, నేను నటించాలంటే ఈసారి మీరు వచ్చినప్పుడల్లా యాక్షన్ అనండి, అప్పుడు నేను పర్ఫామ్ చేస్తాను. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీ అమ్మాయిని ఇప్పుడు నుంచా ఇక్కడ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ రామారావు గారు, పసుపులేటి రామారావు గారు, నాకు గుర్తు, ఆయనకి గుర్తుందో లేదో, పెద్దవారు ఇక్కడే కొత్తలో, అప్పుడు నాకు 2 మంత్స్ కూడా అవ్వలేదు ఈ స్టేజ్ షో స్టార్ట్ చేసి, ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్, పెన్సిల్ ఇలా ఇసిరేసి తెలుగులో మాట్లాడవా అని వెళ్ళిపోయారు. సో అది గుర్తొచ్చింది నాకు. నేను రాలేను. సో అదే నాకు అలా గుర్తొస్తున్నాయి అన్నీ, అంటే ఇట్స్ లైక్ నేను మీ ఒళ్ళో పెరిగాననే ఫీలింగ్ వస్తుంది. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ ప్రౌడ్. మీరంతా గర్వించదగ్గ అమ్మాయిని అవుతానని నేను అనుకుంటున్నాను. అమ్మాయ అంటే అదొకటి మళ్ళీ ఏదో వాట్ ఎవర్ అనసూయను అవుతానని అనుకుంటున్నాను. అండ్ ఎస్, నేను ముందే చెప్పాను కూడా, నాకు 9th ఆఫ్ ఆగస్ట్ కథనం రిలీజ్ అవుతుందని. నేను ఐ వాజ్ నాట్ ఇన్ ఇండియా, రాగానే ఆ జెట్లాగ్లో ఉన్నప్పుడు ఒకరోజు ఎటుగానే టైంలో పడుకుని లేచినప్పుడు టపటపట వచ్చేసాయి 9th రిలీజ్ అని. అమ్మో అని భయపడి నేను ధనరాజ్కి, మా టీం వాళ్ళందరికీ, ఏంటి నాగార్జున గారి సినిమాతోనా అని, బికాజ్ హీ అందరికీ తెలిసి చాలా ఓపెన్గా చెప్తాను, హీస్ మై ఫేవరెట్ అని. సో ఆయనతో పాటు సినిమాలో రావడమే పెద్ద ఫార్చునేట్, ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. సో ఇట్స్ నాట్ అ పోటీ అట్ ఎనీ వే, ఏ సెన్స్లో కూడా కాదు, బికాజ్ ఈ జానర్ డిఫరెంట్, యాక్టర్స్ డిఫరెంట్, ఇందులో నాగార్జున గారు లేరు, అందులో అనసూయ లేదు. సో ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ థింగ్. చక్కగా వెళ్ళి 2 సినిమాలు చూసేయండి, ఎప్పుడైతే చూస్తారో మీ ఇష్టం, కానీ తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇంకేదన్నా మిస్ అవుతే నేను మళ్ళీ మైక్ తీసుకుంటాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. బారా అండి. ఓకే.